లూకా సువార్త మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు కూడా నాతో పాటు జాగ్రత్తగా గమనించండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించుచు ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడినవాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడ ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువు వైపు వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనెను. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలవాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. 24వ వచనము. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండె. క్రిస్మస్ సందర్భంలో, క్రీస్తు జన్మించిన సందర్భంలో యేసుక్రీస్తు యొక్క జన్మమును గూర్చి వాక్యాన్ని ధ్యానించటం మనందరికీ తెలిసిందే. కానీ ఆ యేసు జన్మించిన 6 నెలల క్రితం ఏం జరిగిందో బైబిల్లో లిఖించబడింది. లూకా భక్తుడు ఈ కుటుంబం గురించి రాయకుండా ఉండలేకపోయాడు. ఎందుకయ్యా అంటే, యేసుక్రీస్తు జన్మ అంతకుముందు 6 నెలల క్రితము జన్మించిన యోహాను యొక్క జన్మ ఎంతో కొంత ముడిపడి ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క తల్లి, బంధువురాలైనటువంటి ఎలిజబెత్, వీళ్ళిద్దరికీ మధ్య ఎంతో కొంత ఆత్మీయ బంధం ఉంది. కాబట్టే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన మరియా ఎలిజబెత్ను దర్శించటానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటో లూకా ఈ విధంగా తెలియచేశాడు. 39వ వచనము. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరియా వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు, ఏమిట, గంతులు వేసెను. యేసుక్రీస్తు మరియ గర్భములో ఉన్నాడు, యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు.
ఎప్పుడైతే మరియా వచ్చి ఎలిజబెత్తును చూసి వందనములు అని చెప్పిందో, వెంటనే యేసు రాకను గ్రహించిన యోహాను, పరిశుద్ధాత్మతో నింపబడిన యోహాను లోపల గంతులు వేశాడట. కాబట్టి యేసు జన్మకు, యోహాను జన్మకు, మరియకు, ఎలిజబెత్తుకు ఈ 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి వీరిద్దరి జననమునకు ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాటిని మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మొదటిగా యాజకుడైనటువంటి జకరియా గురించి 4 విషయాలు ఈరోజు మీతో పంచుకుంటా. ఆ తర్వాత మిగిలిన విషయాలు, ముందు ఎన్నడూ విననటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా యాజకుడైనటువంటి జకరియా, అతని జీవితము, అతని కుటుంబంలో జరిగిన సంఘటన, వాటికి 4 పేర్లు పెట్టి 4 భాగాలను మీతో పంచుకుంటా. మొదటిగా నీతిమంతుడైన జకరియా, 6వ వచనము. వీరిద్దరు అనగా యాజకుడైనటువంటి జకరియా, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. మొదటిగా నీతిమంతుడైన యాజకుడు, జాగ్రత్తగా వినండి. మలాకీ గ్రంథానికి, నూతన నిబంధనకు అనగా మత్తయి సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, యోహాను సువార్త కావచ్చు, ఈ మలాకీకి నూతన నిబంధనకి మధ్య మీకు తెలుసా అండి, 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 400 సంవత్సరాలలో ఎందుకో దేవుడు మనుషులతో మాట్లాడలేకపోయాడు, ప్రవక్త అనేవాడే లేకుండా పోయాడు, ప్రజలను దేవుని వైపుకు త్రిప్పేటటువంటి నాదుడు లేకుండా పోయాడు, ప్రజలు చేస్తున్న పాపమును హెచ్చరించి దారి తప్పుతున్న మనుషులను సరిచేసి దేవుని సన్నిధికి మళ్లించేటటువంటి సేవకుడు, బోధకుడు, ప్రవక్త ఈ 400 సంవత్సరాల్లో కనిపించలేదు. ఏలీ అనేటటువంటి యాజకుడుగా ఉన్న రోజుల్లో ఉన్న ప్రజలు బహు దుర్మార్గంగాను, దేవునికి వ్యతిరేకంగాను జీవిస్తున్న రోజుల్లో దేవుడు మనుషులతో మాట్లాడలేకపోయాడు. ఏలీ యాజకుడుగా మందిరంలో ఉన్నాడు, ఏలీ కుమారులు కూడా యాజకులుగా ఉంటూ మందిరంలోనే పాపిష్టి పనులు చేస్తున్నారు, మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలతో వ్యభిచారం చేస్తూ దేవుని మందిరాన్ని మలినం చేసి పడేస్తున్నారు. దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే లెక్క లేకుండా ఇష్టానుసారమైనటువంటి నీచమైన కార్యాలు చేసేస్తున్నారు. దేవుడు మాట్లాడాలని ఆశపడినా, దేవుడు సరిచేయాలని ఆశపడినా ఆయన స్వరం వినేటటువంటి స్థితిలో ఎవడున్నారు? ఆయన మాట వినేటటువంటి మనసు ఎవడికుంది? అటువంటి సమయంలో దేవుడు మాట్లాడాలి అని ఆశించినప్పుడు, దేవుడు మాట్లాడాలని కోరినప్పుడు, ఆనాడు దేవునికి ఒక చిన్న బాలుడు కనిపించాడు. ఎవరు చెప్పండి ఆ బాలుడు ఎవరండి? ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట బహు అరుదుగా జరుగుచుంది. దేవుడు మాట్లాడలేకపోయాడు, దేవుడు మాట్లాడినా వినేవాడు లేకుండా పోయాడు, కాబట్టి దేవుడు మాట్లాడడం మానేశాడు. అటువంటి సమయంలో దేవునికి ఒక బాలుడు కనిపించాడు, సమూయేలూ, సమూయేలూ. గబగబా లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి, నాయనా నన్ను పిలిచావా? నేను పిలవలేదే, మరి ఎవరో పిలిచారు నాయనా అని వెళ్ళి పడుకున్నాడు. మరలా దేవుడు, సమూయేలూ, సమూయేలూ. మరలా లేచి గబగబా వెళ్ళి, నాయనా నన్ను పిలిచావా? నేను పిలవలేదే. ఏలీ గ్రహించాడు, నిన్నెవరన్నా పిలిచారా? అవును నాయనా, సమూయేలూ, సమూయేలూ. ఏమిటి, 2 సార్లు పిలిచారా? 2 సార్లు పిలిచాడు నాయన. అయితే ఖచ్చితంగా దేవుడే పిలుస్తున్నాడు. సమయంలో ఒకవేళ మరలా ఆ పిలుపు వినిపిస్తే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మో,
ఎలా దేవుని స్వరము వినాలో సమూయేలుకు నేర్పించగలిగాడు, గాని తాను వినే స్థితిలో మాత్రమే లేకుండా పోయాడండి. ఎంత దురదృష్టం! సేవకుడే, యాజకుడే, తాను దేవుని స్వరము వినలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. కానీ చెప్తున్నాడు ఎలా దేవుని స్వరం వినాలో. ఎంతమంది ఈరోజు అలాంటి సేవకులు లేరు? దేవుని మాట వినలేని స్థితిలో, వాక్యానుసారముగా జీవించలేని స్థితిలో, దేవుని చిత్తము తెలిసి కూడా ఆ చిత్తము చేయలేని స్థితిలో, నీతిగా యథార్థముగా పవిత్రముగా జీవించలేని హీనమైన స్థితిలో ఎంతమంది ఈరోజు సేవకులు ఉంటున్నారో. అలా ఉంటూ కూడా పరిశుద్ధంగా జీవించండి, నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి. ఎలా నీతిగా జీవించాలో, ఎలా పవిత్రంగా జీవించాలో అబ్బో బోధలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఏలీ, ఆనాడు ఏలీలు ఉన్నాడు, ఈనాడు అనేక మంది ఏలీలు ఉన్నారు. అంటున్నాడు వెళ్ళి నువ్వు పడుకో, మరలా దేవుడు పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మో. సమూయేలు, సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మో. ఆనాడు దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఆయన మాట వినడానికి దిక్కు లేనప్పుడు, లేదా వినేవాడు లేనప్పుడు దేవునికి ఒకడు దొరికాడండి. ఎవరు? బాలుడు, చిన్నవాడు. ఎంత మంచివాడండి నా దేవుడు! వినాలే కానీ, వినేటటువంటి మనసు ఉండాలే కానీ నా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో, చిన్న ప్రాయంలో, అల్లరి చిల్లరి జీవితం జీవిస్తూ, నా జీవితాన్ని పాడు చేసుకుంటూ పతనమైపోతున్న రోజుల్లో ఒక సువార్తికుడు రోడ్డు మీద వెళుతూ యేసుక్రీస్తు జీవితాలు మారుస్తాడు అని చెప్తూ ఉండగా, నా తల్లేమో ఏ దేవుడు కూడా నిన్ను మార్చలేడురా, అంతగా చెడిపోయావు నువ్వు అని చెప్పి అంటూ ఉండగా, మోకాళ్ళ మీద పడి, మా మమ్మీ ఏమో ఏ దేవుడు మార్చలేడని చెప్పి అంటుంది, నువ్వేమో ఆ సువార్తికుడేమో యేసు మారుస్తాడని చెప్పి అంటున్నాడు. నిజంగా జీవితాలు మార్చగలవా? అయితే నన్ను మార్చు. 12 సంవత్సరాల చిన్న వయసులో మోకాళ్ళ మీద పడి నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? యేసు, నన్ను మార్చగలవా? పాడైపోయానయ్యా. చిన్న వయసులోనే చిలిపి పనులు చేస్తూ, సరదా కోసం అల్లరి చిల్లరి పనులు చేస్తూ, ఇంటిలో ఉన్న తల్లికి తండ్రికి నేను ఒక భారంగా తయారయ్యాను. నన్ను మార్చగలవా? ఆ సువార్తికుని ఇంటికి వెళ్ళి యేసు ఎలా మారుస్తాడో తెలుసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఆ రోజు ఆయన ఇంట్లో లేరు. ఆ ఇంటిలో, ఆ గదిలో, అక్కడే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసినప్పుడు కళ్ళ ఎదుట బైబుల్ కనిపించింది. ఆ బైబుల్ తీసుకుని తెరిస్తే, నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను, నీ నోటిలో నా మాటలు ఉంచెదను, నేను నిన్ను పంపించిన వారి దగ్గరకు వెళ్ళి నా మాటలు ప్రకటించవలెను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు. ఆ రోజు దేవుడు ఆ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నా హృదయంలో విత్తబడింది. విత్తబడిన ఆ వాక్యము ఈనాడు ఫలిస్తూ ఉంది, ఫలిస్తూనే ఉంది. నా దేవుడు మాట్లాడేవాడు. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తున్నావా? లేదా రోజుకు ఒక వచనం చదవాలి కాబట్టి తోత్రం తోత్రం ప్రభువా, తోత్రం తోత్రం ప్రభువా, ఏదో ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడినైనా వెంటనే తీసేయడం. ఏ వాక్యం మీద నీ కన్ను పడితే ఆ వాక్యం చదివేయటం, అదే వాగ్దానం. ఇలా ఎవరో తెరిచేవాడు గబుక్కుని బైబుల్ని టక్మని తెరిచాడట. యూదా ఉరిపోసుకుని చచ్చెను అని వచ్చింది. భయం వేసి వెంటనే మూసేశాడు. ఇదేంటి ఇలా వచ్చింది వాక్యం? యూదా ఉరిపోసుకుని చచ్చెను అని వచ్చింది ఏమిటి? ప్రభువా, ప్రభువా, ఇలాంటి వాక్యాలు చూపించు మాకు ప్రభువా, మంచి వాక్యం చూపించినాయని చెప్పి మళ్ళీ తెరిచాడట. నీవును అలాగున చేయుము. జాగ్రత్త, ఈ చిలక కొట్టుడు వ్యవహారం చేయమాకండి. సడన్గా బైబుల్ తెరవడం, ఏ వాక్యం వస్తే ఆ వాక్యం నాదే అనుకోవడం, మరి ఆ వాక్యం నీదే అనుకున్నప్పుడు ఇది కూడా నీది కావాలిగా. ఒక క్రమముగా వాక్యం చదవటం. ఎస్, కొన్ని సందర్భాల్లో, కొన్ని క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా మనతో తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా,
పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. చిన్న ప్రాయంలో బైబుల్ అంటే తెలియని రోజుల్లో నేను ఆ బైబుల్ని తెరిచినప్పుడు మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమైతే మాట్లాడాడో దాన్ని నా జీవితంలో నెరవేర్చాడు, నెరవేరుస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన మాట్లాడితే వినగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన మాట్లాడితే వినే స్థితిలో నువ్వు ఉన్నావా? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేకపోయాడు, దానిని చీకటి కాలము, చీకటి యుగము అని పేరు పెట్టారు. ఎందుకని? మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పాపిష్టి జీవితం జీవిస్తున్నారు, దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. అలా దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్న రోజుల్లో, దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తున్న రోజుల్లో, దేవుని దగ్గర నుంచి వాక్కును, దేవుని దగ్గర నుంచి హెచ్చరికను, దేవుని దగ్గర నుంచి దర్శనమును చూసి ప్రజలకు తెలియచేసే ప్రవక్త లేని రోజుల్లో, హేరోదు దుర్మార్గుడు పరిపాలన చేస్తున్న రోజుల్లో, హేరోదు మామూలు మనిషి కాదండి, దుర్మార్గుడు. 10 మంది పిల్లలున్నారు. ఒక పిల్లాన్ని నిర్దాక్షిణ్యంగా చంపి పడేశాడు. మనుషుల్ని చంపడం, తన స్వార్థం కోసం, తన అధికారం కోసం ఎవరినైనా చంపడానికి ఏమాత్రము వెనుకంజ వేయనటువంటి ఒక దుర్మార్గుడు. నీతి, నిజాయితీ, యథార్థత, ప్రేమ, జాలి, కనికరము, ఈ పదాలకు తన జీవితంలో చోటే లేదండి. అటువంటి దుర్మార్గుడు బహు దుర్మార్గముగా పరిపాలన చేస్తున్న రోజుల్లో, ఆ చీకటి కాలములో, యాకోబులో నక్షత్రము పుట్టిందండి. ఆ నక్షత్రము చీకటిలోనే మెరిసిందండి. దయచేసి గమనించండి, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తుకు ముందు చీకటిలో ప్రజలు జీవిస్తున్న రోజుల్లో నీతిమంతుడిగా జీవించాడండి జకర్యా. సాధ్యమంటారా? అందరూ పాపంలో జీవిస్తున్నప్పుడు, అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, ఆ రోజుల్లో ఉన్న యాజకులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు జకర్యా నీతిగా జీవించడం సాధ్యమంటారా? తోటి సేవకులు పాపానికి, తోటి సేవకులు స్వార్థానికి, తోటి సేవకులు ఇష్టానుసారమైన జీవితానికి తమను తాము అమ్మివేసుకున్నప్పుడు తాను మాత్రం, తన భార్య మాత్రం నీతిగా యథార్థంగా జీవించడం సాధ్యమంటారా? సాధారణంగా మనుషులకున్న తత్వం ఏమిటంటే, మా అబ్బాయి మంచోడేనండి, మరి ఎందుకు చెడిపోయాడు? వాళ్ళ స్నేహితులను చూసి అంతేగా. మా అమ్మాయి మంచిదేనండి, మరి ఎందుకు చెడిపోయింది? తనతో పాటు చదువుకుంటున్న స్నేహితురాలను చూసి పాడైపోయింది. ఆ సేవకుడు మంచోడేనండి, మరి ఏమయ్యింది? తోటి సేవకులను చూసి తను కూడా పాడైపోయాడండి. అవునా? దయచేసి వినండి, ఎవరినో చూసి పాడైపోవాల్సిన అవసరం మనకు లేనే లేదు. 10 మంది సహోదరులు పాడైపోయి ఉండగా యోసేపు పాడైపోలేదండి, నీతిగా జీవించగలిగాడు. తన చుట్టూ ఉన్నటువంటి యాజకులు, దయచేసి వినండి, మీరు అనొచ్చు తన చుట్టూ యాజకులు ఉన్నారని మీకెవరు చెప్పారంటారా? దయచేసి వినండి, ఆనాడు యాజకులు వంతుల వారీగా వచ్చి దేవుని మందిరంలో వారు ధూపం వేసేవాళ్ళు. అనగా చాలామంది యాజకులు ఉన్నారు, వాళ్లకు వంతుల వారీగా వాళ్ళు వచ్చి యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాళ్ళు. ఆనాడు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు, కానీ జకర్యాతో మాట్లాడగలిగాడు. ఎందుకు జకర్యాతో మాట్లాడగలిగాడయ్యా అంటే, అతడు నీతిమంతునిగా, తన భార్య నీతిమంతురాలిగా జీవించింది కాబట్టి. మిగిలిన వాళ్లతో దేవుడు ఎందుకు మాట్లాడలేకపోయాడయ్యా అంటే, ఏలీతో దేవుడు మాట్లాడలేకపోయాడు కానీ సమూయేలుతో మాట్లాడగలిగాడు. ఏలీ కుమారులతో మాట్లాడలేకపోయాడు కానీ సమూయేలు, హన్నా కుమారుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడగలిగాడు. ఆనాడు మనోహ భార్య ఫిలిస్తీన్ల చేతుల్లో బానిసలుగా మగ్గిపోతున్నప్పుడు న్యాయాధిపతులతో మాట్లాడలేకపోయాడు కానీ మనోహ భార్యతో మాట్లాడగలిగాడు. ఎందుకని? వాళ్ళు నీతిగా జీవిస్తున్న వాళ్ళు. ఫిలిస్తీన్ల చేతుల్లో మగ్గిపోతూ కూడా పాపిష్టి మనుషులు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి 40 సంవత్సరాలు వాళ్ళు ఫిలిస్తీన్ల చేతుల్లో బానిసలుగా మగ్గిపోతున్నప్పుడు, దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నప్పుడు మనోహ భార్య నీతిగా జీవించగలిగారు. వింటున్నారా సహోదరి సహోదరులు? నా చుట్టూ ఉన్న సొసైటీ మంచిది కాదు కాబట్టి నేను పాడైపోతున్నాను, నా సర్కిల్ మంచిది కాదు కాబట్టి, నేను పనిచేస్తున్న చోట మంచి వాతావరణం లేదు కాబట్టి, నేను నివసిస్తున్నటువంటి చోట నా చుట్టూ ఉన్నవాళ్ళు మంచివారు కాదు కాబట్టి నేను పాడైపోతున్నాను అని చెప్పడానికి వీల్లేదు. నీ చుట్టూ ఉన్నవారు మంచివారు కాకపోయినా, నీ చుట్టూ ఉన్నవారు పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు అయినప్పటికీ,
నీ చుట్టూనటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నీ చుట్టూలో ఉద్యోగస్తులు కావచ్చు, నీ చుట్టూనటువంటి బంధువులు కావచ్చు, లోకానికి పాపానికి దాసోహమై జీవించే వాళ్ళు ఉండి ఉండవచ్చు, కానీ వీళ్ళందరి మధ్య నువ్వు నీతిగా యథార్థంగా జీవించడం సాధ్యమే. ఎలా సాధ్యము? జకర్యాకు సాధ్యమైంది, యోసేపుకు సాధ్యమైంది, మనోహ మనోహ భార్యకు సాధ్యమైంది, జకర్యా భార్య ఎలిజబెత్కు సాధ్యమైంది. పాపిష్టి మనుషుల మధ్య, దేవుడంటే భయభక్తులు లేని వారి మధ్య, చీకట్లో మనుషులు మగ్గిపోతున్నప్పుడు వెలుగు సంబంధులుగా వారు జీవించగలిగారు, సాధ్యమైంది. రెండు, పాపిష్టి రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో శాంతి సమాధానం లేనప్పుడు ఈ దంపతులిద్దరూ కూడా నీతిగా జీవించగలిగారు, సాధ్యమైంది. మూడు, యాజకుడైనటువంటి జకర్యా నీతిగా జీవిస్తూ ఉంటే, సేవ చేస్తున్నటువంటి భర్త సేవ చేస్తూ ఉంటే, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఆ సేవకుని భార్య కూడా నీతిగా జీవించింది, యథార్థంగా జీవించింది. అద్భుతం. ఈ రోజుల్లో సేవకుడు మంచివాడైతే తన భార్య, సేవకురాలుగా పిలువబడుతున్న భార్య మంచితనానికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? మనలో ఎంతమంది ఆ మాట అంటూ ఉంటారు? అనడం లేదు, పాపం పాస్టర్ గారు మంచివాడే కానీ పాస్టర్మ్మ గారే కొంచెం అనేవాళ్ళు లేరంటారా? పాస్టర్మ్మ చాలా మంచిదండి, అలాంటి పాస్టర్మ్మకి ఇలాంటి పాస్టర్ ఎలా దొరికాడో అనేటటువంటి పరిస్థితులు లేరంటారా? మీరే చెప్పాలి, పాస్టర్ మంచివాడే, పాస్టర్మేనండి సరైంది కాదు, పాస్టర్మ చాలా మంచిదండి కానీ పాస్టర్ గారే సరైనడు కాదు. ఇటువంటి వాతావరణం గుండా చాలా సంఘాలు వెళ్తున్నాయి, చాలా సేవకుల కుటుంబాలు వెళ్తున్నాయి. యోబు మంచోడే, యోబు భార్యే బహుగయ్యాలి. దావీదు మంచివాడే, మీకాలే. దావీదంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. అభిగయ్యలు మంచిదే, భర్తే బహు మొరటోడు. బైబిల్లో మనం చూస్తున్నాం ఈ దంపతులకున్న ప్రత్యేకత ఏమిటంటే, ఒకరిని మించి ఒకరు దేవుని ప్రేమించేవాళ్ళు, ఒకరిని మించి ఒకరు దేవుని కొరకు జీవించాలి అని ఆశించిన వాళ్ళు. చుట్టూ ఉన్న సొసైటీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు జకర్యా ఎలిజబెత్ దేవుని కొరకు జీవించారు. అయ్యా నువ్వు పాస్టర్వా, నీ భార్య నీకంటే మంచి ఉత్తమురాలుగా, మంచి ఆత్మీయురాలుగా, మంచి నీతిపరురాలుగా ఉంటుందా? అయితే నీతిలో పోటీపడు. నీకంటే ప్రార్థనా పరురాలా? అయితే ప్రార్థనలో పోటీపడు. నీకంటే నీ సంఘం పట్ల బాధ్యత కలిగినటువంటి సేవకురాలా? అయితే ఆమెతో నువ్వు పోటీపడు. దేన్ని, దేని కొరకు? సేవలో, సంఘాన్ని ప్రేమించటంలో, ప్రార్థన చేయటంలో, నీతిగా యథార్థంగా జీవించటంలో పోటీపడు. అమ్మా నువ్వు పాస్టర్మ్మవా, సేవకురాలివా, నీ భర్త నీకంటే చాలా ఉత్తముడా, అద్భుతమైన ఆత్మీయుడా, ప్రభు కొరకు రోషం కలిగి ప్రయాసపడి సేవ చేసేవాడా? అయితే నువ్వు కూడా ఆ సేవకుడితో, అతనిలో ఉన్నటువంటి మంచితనంతో పోటీపడు. ఆ సేవకుడికి తగినటువంటి భార్యగా ఉండడంలో పోటీపడు, సహకరించడంలో పోటీపడు, ప్రార్థన చేయడంలో పోటీపడు, నీ సంఘాన్ని భద్రపరుచేటువంటి విషయంలో నీ భర్తకు అండగా నిలబడడంలో పోటీపడు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకునే విషయంలో పోటీ పడడానికి బదులుగా చాలా అనేక అనవసరమైన విషయాల్లో పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఎలిజబెత్, జకర్యా అద్భుతమైనటువంటి ఆత్మీయులు, ఇద్దరూ కూడా దేవుని దృష్టిలో నీతిగా జీవిస్తున్నవారు. అయితే వినండి, ఆనాడు దేవుడు పరలోకం నుంచి జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ దేశాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, యెరూషలేమును గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని కనుదృష్టి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు అనే రాజు మీద పడలా, నేను ప్రకటిస్తున్న దేవుని కనుదృష్టి పరిపాలన చేసేటటువంటి రాజు మీద పడలా. మరి ఎవరి మీద పడిందో తెలుసా మీకు? యథార్థంగా జీవిస్తున్న, గుర్తింపుకు నోచుకోకుండా ఇచ్చిన సేవను నమ్మకంగా చేసుకుంటున్న జకర్యా మీద, ఎలిజబెత్ మీద ఆ జీవము కలిగిన దేవుని కన్నులు పన్నీయండి. అర్థమైందా మీకు? దేవుడు ఎవరిని చూడాలని ఆశపడుతున్నాడు? దేవుడు ఎవరిని కనికరించాలని ఆశపడుతున్నాడు? నేను ప్రకటిస్తున్న దేవుడు యథార్థవంతులను బలపరుచుటకు, యథార్థవంతులను కనికరించుటకు, యథార్థవంతుల కన్నీళ్లను తుడుచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. అడుగుతున్నాను ఈ రాత్రి, యథార్థంగా జీవిస్తున్నావా?
ఒక ఇల్లాలిగా, ఒక భర్తగా, ఒక సేవకునిగా, ఒక సేవకునిరాలిగా, యవనస్తునిగా, యవనస్తురాలిగా, పాపిష్టి లోకంలో పాపిష్టి మనుషుల మధ్య నీతిగా జీవించగలుగుతున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? అయితే దేవుని కనుదృష్టి ఖచ్చితంగా నీ మీద పడుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, జకరియా ఎలిజబెత్ జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి ఏ రీతిగా నాయన యథార్థతను, నీతిని అననుకూల మనుషుల మధ్య, వాతావరణం మధ్య నాయన నీతిని కాపాడుకున్నారో, ప్రార్థనా పరులుగా కనిపించారో, యథార్థతను గట్టిగా పట్టుకున్నారో, తగిన సమయంలో నీ దగ్గర నుంచి శ్రేష్టమైన జవాబు ఎలా పొందుకున్నారో, అలాగే ఈరోజు ఎందరైతే తమ హస్తాన్ని నీకు చూపిస్తూ నాయన ఏ విషయంలో నువ్వు నాతో మాట్లాడావో ఆ విషయంలో నా జీవితాన్ని సరిచేసుకుంటాను, ఇక నుంచి అయినా సమూయేలు వలె, ఇక నుంచి అయినా మనోహ మనోహ భార్య వలె, జకర్యా జకర్యా భార్య వలె యథార్థంగా జీవిస్తాం. భర్త మంచి సేవకుడు, నేను అందుకు తగినట్టుగా జీవించలేకపోయా, ఇక నుంచి ఆ విధంగా జీవిస్తా. సేవకురాలు ఎంతో ఆత్మీయంగా ఉంటుంది, కానీ సేవకుడైన నేను ఆత్మీయహీనునిగా జీవిస్తున్నా, కానీ ఇక నుంచి నేను కూడా ఆత్మీయునిగా జీవిస్తా అని ఎవరైతే ప్రభువా జకర్యా ఎలిజబెత్ ఒకరిని మించి ఒకరు నిన్ను ఘనపరిచారో, నీతిమంతులుగా కనిపించారో, అలాంటి కుటుంబ వ్యవస్థ ప్రతి భర్తకు, భార్యకు, తండ్రికి, తల్లికి, సేవకునికి, సేవకురాలికి దయచేయమని బహుసూటైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు